గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కన్ను మూశారు. కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు గారు ఈరోజు మధ్యాహ్నం మరణించారని డాక్టర్లు తెలిపారు. కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగానే ఉంది. అయితే రీసెంట్గా ఆయన ఆరోగ్యం విషమంగా మారి చివరికి ప్రాణాలు కోల్పోయారు. బాలసుబ్రహ్మణ్యం గారి మరణ వార్తను టాలీవుడ్తో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. 1946 జూన్ 4 నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు బాలుగారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుగారికి తొలిసారిగా 1966 విడుదలైన శ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎంతమంది హీరోలకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్ప నాయకుడు ఎస్పి గారు. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకనొక ఆనిమత్యం బాలసుబ్రహ్మణ్యం గారు. సినిమా పాటలే కాకుండా పలు టీవీ షోల్లో పాటలు పాడి ఆకట్టుకున్న ఎస్పి గారు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. పద్మభూషణ్ లాంటి అరుదైన సత్కారాలను అందుకున్న గొప్ప సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. అందుకే బాలుగారి నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. తెలుగు సినిమా పాటకి ఘంటసాల తర్వాత లభించిన సిసలైన వారసుడైన బాలసుబ్రహ్మణ్యం గారు ఇక శాశ్వతంగా పాడటానికి వీలు లేకుండా తురిశ్వాసను విడిచినా ఆయన పాటలు మనందరి మనసులో చిరకాలం చిరస్మరణీయంగా ఉంటాయి. ఎన్నో పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అలాంటి వ్యక్తి ఇక లేరని తెలియడంతో ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నివాళులర్పిస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు 16 భాషల్లో 40,000 సాంగ్స్ ని పాడారు. ఇప్పుడు ఈ వీడియోలో బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన కొన్ని అన్సీన్ పిక్స్ ని మీరు కూడా చూసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.